ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు బైబిలు మహాగ్రంథంగా గుర్తించిన ఈ ప్రపంచంలోని కలిమి దేశాలు, సంపన్న దేశాలు గడచిన కాలంలో చిన్న చూపు చూసి పిల్లల పాఠ్యపుస్తకాలలో ఉన్న బైబిలు పాఠాలను తొలగించారు అన్నది విచారకరమైన విషయం. ఇకపోతే భారతదేశం లాంటి మన దేశంలో యేసుక్రీస్తుపై బురద చల్లే ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వం వారు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో బైబిల్కు విరోధంగా, క్రీస్తు జీవితానికి భిన్నంగా దొంగచాటున ఎడ్ల బండిపై భారతావనికి వచ్చి హిమాలయ సన్యాసుల దగ్గర యోగ విద్యను అభ్యసించిన యేసు తిరిగి తన ప్రాంతమైన పాలస్తీనాకు వెళ్ళి యోగి పుంగవుల దగ్గర నేర్చుకున్న ఈ యోగ విద్యలనే ప్రదర్శించాడు అని మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడంలోని ఆంతర్యం క్రీస్తుని అవమానపరచాలన్న ఆలోచన. క్రీస్తులు కానీ, ఆయన పలికిన మాటలను కానీ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న మహా విజ్ఞానం నేటి ప్రపంచ విజ్ఞులకు తెలియదనే జయశాలి సింహగర్జన అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంతో ప్రపంచ మేధావి వర్గాన్ని సవాలు చేస్తూ బైబిల్కు విరుద్ధంగా మాట్లాడిన గత కాలపు చరిత్రకారులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, నాటి నుండి నేటి వరకు ఎవరైనా నా ముందు నిలవచ్చు అన్న సవాలు ప్రపంచ వార్తా సంస్థలైన బీబీసీ, సిఎన్ఎన్ వారికి తెలియజేశాను. అలాంటి ఉత్తరాలు రాసి కొన్ని నెలలు గడిచిన ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త నాతో నిలవబడటానికి ముందుకు రాలేదు అంటే నేను నేర్చుకున్న బైబిల్ ఎంత గొప్పదో అని నేను సంతోషిస్తూ నా సంతోషంలో మీకు కూడా పాలు పంచాలని, చిన్ననాటి నుండి మనం చదువుకున్న అనేక శాస్త్రపరమైన పాఠాలకు సంబంధించిన శాస్త్రవేత్తల సిద్ధాంతాలను బయటపెట్టి కేవలం వీళ్ళంతా బైబిల్ను కాపీ చేసి తమ సిద్ధాంతాలను ధృవీకరించుకుని తమ పేర్లపై ప్రపంచానికి పరిచయం చేశారు అనే ఈ పుస్తకాన్ని రాశాను. కొన్ని మచ్చు తుణుకులు చెబుతూ బైబిల్ యొక్క విశిష్టతను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ కరపత్రం ప్రపంచవ్యాప్తం చేశాను, ప్రపంచంలోని అన్ని దేశాలకి పంపించాను. అందు నేను రాసిన ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తే క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యంలో వేలాడుతున్నదని చెప్పాడు. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం సర్ ఐజక్ న్యూటన్ 1648 క్రీస్తు శకంలో చెప్పాడు.
కానీ క్రీస్తు పూర్వమే 1800 సంవత్సరాల క్రితము యోగు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనములో దేవుడు శూన్య మండలము పైన భూమిని వ్రేలాడదీసెను అని వ్రాయబడి ఉన్నదని ప్రపంచానికి సవాలు విసిరారు. ఈ జ్ఞానవంతులైన మీరు, విద్యావేత్తలైన మీరు, విద్య లేని వారైనను బైబిల్ యొక్క విశిష్టతను గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ మతం, యేసు మాటలు ఒక మతానికి సంబంధించినవి లేదా ఇది ఒక విదేశీ మతం అని తప్పుడు మాటలతో తప్పుడు ముద్రలు వేస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పే ఆలోచనతోనే అది భారతీయులు కానివ్వండి, ఆంగ్లేయులు కానివ్వండి, అమెరికా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈ ప్రపంచంలో మేధావులారా కపటదార్ అని రాశానుకోండి. ప్రియులారా, 1648లో క్రీస్తు శకంలో సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు భూమి శూన్యంలో వేలాడుతున్నది అని అన్నప్పుడు అసలు క్రీస్తు పూర్వం 1800లోనే యోబు అనే భక్తుడు 38వ అధ్యాయం 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యములో దేవుడు శూన్య మండలము పైన భూమిని వ్రేలాడదీశను అన్నది సర్ ఐజక్ న్యూటన్ చదివి ఉండడా అని మనం అనుకుంటే వాడి పేరులోనే ఉంది ఐజక్ అని. ఈ ఐజక్ ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు అబ్రహాము కుమారుడు ఇసాక్ గారండి. అతని పేరు పెట్టుకున్నటువంటి ఇతను బైబిల్ను చూచి ఉండడా, బైబిల్ను చదివి ఉండడా అని మనం ఆలోచిస్తే గ్రీకులలో కానివ్వండి, యూదులలో కానివ్వండి, అనేక మంది బైబిల్ని బాగా చదివిన తరువాత దానిలో ఉన్న ఎసెన్స్ను వాళ్ళు కాపీ చేసి వాళ్ళ సిద్ధాంతాలుగా రూపొందించుకున్నారండి. కనుక ఐజక్ న్యూటన్ను సమాజం గుర్తించింది కానీ బైబిల్ను గుర్తించటం లేదండి. ఐజక్ న్యూటన్ కంటే ముందు 1800 సంవత్సరాల క్రీస్తు పూర్వం అయితే తరువాత 1648 అంటే 8000 సంవత్సరాలు చూడండి, సుమారు 3000 సంవత్సరాల పైన మాటే. సర్ ఐజక్ న్యూటన్ పుట్టక ముందే 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ భూమండలం అనేది శూన్యంలో వేలాడుతుందని బైబిల్లో రాయబడితే బైబిల్లో రాయిన మా రాయబడిన మాటకు ఈ వ్యవస్థ గౌరవం ఇవ్వలేదు. కానీ ఎవడో ఆఫ్టర్ ఆల్ ఒక ఐజక్ న్యూటన్ అనేవాడు చెప్పిన మాటే ఈ శాస్త్ర ప్రపంచం నమ్మింది అంటే, ఈ విద్యా ప్రపంచం నమ్మింది అంటే ఈ విద్యా ప్రపంచాన్ని ఏం చెయ్యాలి చెప్పండి? అందుకేనండి సవాలు విసురుతున్నాను. మీస ఉన్న మగాడు ఇండియాలో కానివ్వండి, వాడు అమెరికాలో ఉన్నా కానివ్వండి, బైబుల్ కంటే ముందు ఏ శాస్త్రవేత్త చెప్పాడు రా అని పిలుస్తున్నానండి. రంకి వేసి ఒక్కడు మాట్లాడలేదండి వీళ్ళ, ఒక్కడు నా ముందు నిలిచే దమ్మును లేవు. ఇక రెండో చదువుతాం చూడండి. క్రీస్తు శకం 1543 నికోలస్ కోపర్నికస్ ఈ శాస్త్రవేత్త ఏమన్నాడు చూడండి. క్రీస్తు శకం 1543 నికోలస్ కోపర్నికస్ భూమి కదులుతుందని అంతవరకు కదలదని నమ్మిందండి ఈ ప్రపంచం. అంతవరకు భూమి కదులుతుందన్న సంగతి ప్రపంచానికి తెలియదు. ఎంతవరకు? 1543 వరకు, 2004 ఇప్పుడు. కేవలం 500 సంవత్సరాల పూర్వం వరకు, కేవలం 500 సంవత్సరాల క్రితం వరకు భూమి కదులుతుందన్న సంగతి ప్రపంచానికి తెలియదండి. ఎప్పుడు తెలిసింది? 1543లో నికోలస్ కొపర్నికస్ అనేవాడు భూమి కదులుతుంది అని, ఇలా సూర్యుని చుట్టూ తిరగటం వల్లనే కాలాలు మారుతున్నాయని వీడు చెప్పాడండి. కానీ మరలా మనం క్రీస్తు పూర్వం 1800లో రాయబడిన యోగు గ్రంథానికి వెళితే కీర్తన 74:17లో కానీ యోగు 9:6లో కానీ మీరు చూస్తే మీరు బైబిల్ వింటి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో దావీదు గారు రాశారు, క్రీస్తు పూర్వం సుమారు 1000లలో దావీదు గారు రాశారు, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో 1800 సంవత్సరాల్లో యోగు గారు రాశారు. యోగు గారు 9:6లో యోగు ద్వారా దేవుడు ఏం చెప్పాడో భూమి గురించి చూడండి.
కీర్తనలో కీర్తనకారుడు ద్వారా ఏమి చెప్పాడో చూడండి 74:17 యోగు 9:6 భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడను నేనే అన్నాడు చూడండి యోగు గ్రంథం భూమిని దాని స్థానము నుండి కదిలించువాడను ఆయనే నేనే అంటున్నాడు దేవుడు నేను రా కదిలిస్తున్నాను నేను కదిలిస్తున్నానన్న సంగతి నా కొడుకైన యేసు రాకముందు 1800 సంవత్సరాల క్రితమే చెప్తే ఆడెవడో లప్పంటప్పంగాడు కొపర్నికస్ పుట్టాడని వాడు చెప్పినంత వరకు మీకు భూమి కదులుతుందని తెలియదురా కావండి ఈ రోజు కూడా నాసా శాస్త్రవేత్తలను పిడికిలు బిగించి సవాలు విసిరానండి ఒక్కడ మాట్లాడటం లేదండి నాసా శాస్త్రవేత్తలు ఒక్కడో ఎందుకో తెలుసా అండి భయం పట్టుకుంది వాళ్ళందరికీ బుక్ పంపించాను ఇంగ్లీష్లోది వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా ఒక్కొక్కడికి గిఫ్ట్గా ఈ బుక్ పంపించాను చదవండిరా అన్నది చదవండిరా బైబుల్ చదవండిరా అరే శాస్త్రం ఎక్కడ పుట్టిందిరా ప్రకృతిలో పుట్టింది నువ్వెప్పుడు పుట్టావురా ప్రకృతి పుట్టిన తరువాత నువ్వు దేన్ని చూసి శాస్త్రాన్ని చేశావురా ప్రకృతిని చూసి దాన్ని కలిగించింది ఎవడో తెలుసా నీ అబ్బా దేవుడురా అతను రాసిన మాటేరా బైబిల్ బైబిల్ అంటే మత గ్రంథం కాదు మహాజ్ఞాన గ్రంథం ఈ శాస్త్రంలో నేను ప్రవీణుని అన్నవాడు రాజమండ్రిలో ఎవరున్నా తీసుకురండి రేపు ఎల్లుండి ఉంటాను టుమారో అండ్ ది డే ఆఫ్టర్ టుమారో ఈ శాస్త్రంలో నేను ప్రవీణుడిని అన్నవాడు ఎవడైనా ఏంటి బడి రారో నాకు తెలుసు ఆ సంగతి కారణం వాడికి తెలిసింది ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విడివిడి జ్ఞానం మూలం నాకు తెలుసు మూలాన్ని చూసి రాసిన శాస్త్రవేత్తల పరిజ్ఞానం వారికి తెలుసు నాకు తెలిసింది మూలం నా దగ్గర ఉన్నది మూలం వాడి దగ్గర ఉన్నది కాపీ కొట్టిన శాస్త్రవేత్తల సిద్ధాంతాలు చదివి తీసుకున్న పట్టాలు అవన్నీ ఎంగిలి పట్టాలు ఈరోజు నేను ఈ దేశంలో నిజంగా ఈ ప్రభుత్వం నా మాట వింటే ఈ ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఒక్కటే ఎప్పటికైనా బైబిల్ని భారతదేశంలో పాఠ్య పుస్తకాలలో చూపించి మహాజ్ఞానాన్ని భారతీయులకు తెలియజేయండి అని ఇది మహాజ్ఞానం అర్థం కావటం లేదు మత గ్రంథం అనుకుంటున్నారా మాయకులు సోదర సోదరీమణులారా ఇలా నేను చదువుకుంటూ పోతే ఒక్కొక్క శాస్త్రవేత్తని బయట పెట్టేయగలను ఒక్కొక్కరు బ్రతికుంటే నా కాళ్ళ మీద పడేసుకునేవాడిని వాళ్ళందరిని చచ్చి బ్రతికిపోయారు వాళ్ళంతా చచ్చి దేనిని బట్టి ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించామని ఒక ఐన్స్టీన్ నిలబెట్టగలను ఒక కొపర్నికస్ నిలబెట్టగలను ఒక టాలమీని నిలబెట్టగలను ఒక సోక్రటీస్ నిలబెట్టగలను ఒక ప్లేటోను నిలబెట్టగలను ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనుకున్నవాడు ఎవడైనా బైబిల్ని బట్టి నా కాళ్ళ నా బూటి కాళ్ళ కింద పడేసుకునేవాడిని బైబిల్ ఎంత గొప్పదో రోషము గలవానిగా దేవుని పక్షాన నిలబడి చెప్తున్నాను ఈ మాటలో బైబిల్ మత గ్రంథం అనుకుంటుంది వ్యవస్థ బైబిల్ ఒక మత గ్రంథం విదేశీ మతం అని ఇది ఒక మానమాదిగల మతం అని అధ్వాన్నంగా మాట్లాడుతుంది బైబిల్ మీద మూర్ఖుడు మత పిచ్చోడు మాట్లాడిన మాటలవి ఒక మత పిచ్చోడు మాట్లాడిన మాటలవి బైబిల్ మహాజ్ఞానం అది ఎంత జ్ఞానమో ఈ ప్రపంచ మేధావులారా కబడ్డారు ఈ పుస్తకాన్ని చదవండి మీరు మీరు చదివి ఆలోచించండి మీరు మీ అభిప్రాయాలు నాకు రాయండి ఇక్కడ మీరు తప్పు రాశారని నాకు చెప్పండి యేసు ఆగమన రహస్యం ఇవాళ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను యేసు ఇంకా రాలేదు యేసు ఎందుకు రాలేదు చూద్దామండి బయట ప్రపంచ భవిష్యత్తు ఇందులో ఉందండి ప్రతి మనిషి భవిష్యత్తు ఇందులో ఉందండి రాజ్యాల భవిష్యత్తు ఇందులో ఉందండి బాగ్దాద్ బ్రతుకు పుస్తకాన్ని పుస్తకాన్ని రాశానండి అందులో సృష్టి ప్రారంభము నుండి సదాం హుస్సేన్ ఇరాక్ పతనమైనంత వరకు ఆ పుస్తకంలో రాశాను ఇది ప్రపంచ దేశాధి నేతలందరికీ పంపించాను జాగ్రత్తగా మసులుకోండి దేవుని మాట వినకపోతే బాగ్దాద్ బ్రతుకు పుస్తకం ముగిసినట్టుగా మీ బ్రతుకు మీ దేశాల బ్రతుకు ముగిసిపోతుందని రాశాను
ముఖ్యంగా స్పెషల్లీ యుఎస్ఏకే రాశాను ఉత్తరాన్ని. 70 ఏళ్ళు ప్రపంచ పటంలో మహాసామ్రాజ్యంగా యుఎస్ఎస్ఆర్గా అమెరికాకు ధీటైన రాజ్యంగా నిలబడిన రష్యా ముక్కలైపోయింది. మీకు తెలుసు ఎక్కలింపబడింది ఉగ్రవాదంతో. కడసారిగా చంటిబిడ్డ ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితికి ఈరోజు రష్యా చేరిపోయింది. దిక్కుమాలిన బ్రతుకు బ్రతుకుతుంది ఈరోజు రష్యా. తలెత్తుకుని బ్రతికే అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. దీనికి గుణపాఠమే ఇరాక్. దేవుని పిల్లలారా, బైబిల్లోని బాగ్దాదు బ్రతుకు పుస్తకం అని రాస్తే అనేక మంది కంగారు పడ్డారు. బైబిల్లో బాగ్దాదు బ్రతుకు పుస్తకం? అవును. మహాబబులోను గురించి దేవుడు ఏం మాట్లాడాడో అవన్నీ రాశారండి. నోబెల్ కమిటీకి పంపించారండి. జాగ్రత్తగా చదవండి మీరు దాన్ని. దేవుని పిల్లలారా, ఈరోజు ఆగమన రహస్యాన్ని కూడా చెప్తాం. బైబిల్లో లేనిదంటూ ఏది లేదండి. మానవ శాస్త్రానికి సంబంధించిందా? ఏమండి? పక్షుల శాస్త్రానికి సంబంధించిందా? ఏమండి? పర్యావరణానికి సంబంధించిందా? ఏ శాస్త్రంగానే ఉంది. విశ్వవిజ్ఞాన శాస్త్రం కావచ్చు, కాంతి జీవశాస్త్రం కావచ్చు, గడ్డి ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రం కావచ్చు, పర్యావరణం, శంకు, భూ విజ్ఞాన, పక్షులు, విశ్వ జీవ శరీర మేధో, నాడీ మండల కణజాల, మానవ వృద్ధాప్యాన్ని గురించినది ఎన్నో శాస్త్రాలు. ఈరోజు మనిషి ప్రకృతిని చూసి ఆలోచించిన ఎన్నో శాస్త్రాలు పఠించి నేను మేధావునని విర్రవీగుతున్న ఈ రోజుల్లో వాడికి గొడ్డలు పెట్టే బైబిల్ అయిందండి. అలాంటి మహాజ్ఞాన గ్రంథమైన ఈ బైబిల్లో యేసు పలికిన ప్రతి మాటలో ఎంత విశ్వంలో దాగి ఉన్న మహాజ్ఞానాన్ని ఆయన ఏం కాకుండా చెప్పాడండి. అది యేసు బోధనలో మహాజ్ఞానం భద్రపరచబడిందండి. యేసు ఏమన్నాడు? విడిపోయే ముందు ఆ దూతలు గలిలీ మనుషులు చూసి ఏమంటున్నారు? ఒక్కసారి అపోస్తుల కార్యాలు 1:11 దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళు విప్పి చూడండి. అపోస్తుల కార్యములు 1:11 దయచేసి చూడండి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళిపోతున్నాడో మీరు చూస్తున్నారా? వెళ్ళటం అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. శుభం మీకు, వెళ్ళిరండి అన్న. అమ్మయ్యా, అయితే వెళ్ళి ఆయన వస్తాడు అనుకున్నారు. ఒకసారి ఆయన వెనకాతల వెనక మాటల్లోకి వెళదామండి. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన ఏం మాట్లాడాడు? ప్రవక్తల నోట కానీ, భక్తుల నోట కానీ, అపోస్తుల నోట కానీ, శిష్యుల నోట కానీ ఏం పలికించాడు ఒకసారి బైబిల్ చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ఆఖరి పుస్తకం ముగింపు అయిపోతుంది, 66వ పుస్తకం. ఈ ముగింపు పుస్తకంలో అతను ఏం రాశాడో దయచేసి మీ బైబిల్ చూడండి. 3వ అధ్యాయం 11 ప్రకటన గ్రంథం, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎప్పుడన్నాడండి ఈ మాట? ఎప్పుడన్నాడు? ప్రకటన గ్రంథం సుమారు క్రీస్తు శకం 96లో రాయబడిందండి. ప్రకటన గ్రంథం 100 సంవత్సరాలలోనే రాయబడిందండి. జబదయ్య కుమారుల్లో ఒకడైన యోహాను రాసిందండి. యోహాను సువార్త రాశాడు ఆయన. 1వ యోహాను 2వ యోహాను 3వ యోహాను అనే పత్రికలు రాశాడండి ఈయన. చివరి పుస్తకం ప్రకటన గ్రంథాన్ని రాశాడండి ఆయన. ఆ యోహాను గారి చేత దేవుడు పలికించిన మాటలలో ఏమనుందండి యేసుక్రీస్తు గురించి? నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడండి. 22వ అధ్యాయం చివరికి వెళదామండి. చివరి అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడండి. చివరికి వద్దామండి అందులో 12వ వచనంకి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చివరికి వెళ్ళిపోతామండి 100వ వచనం దగ్గరికి. 20వ వచనం, ఇంక 21వ వచనంతో 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం ముగింపు అయిపోతుందండి. 22వ అధ్యాయంలో 20వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అన్నాడు. ఎప్పటిదండి కేక రమ్మని చెప్పింది?
క్రీస్తు శకం 96లో చెప్పిన కేక అండి, వేసిన కేక. యేసు రమ్మని చెప్పిన మాట క్రీస్తు శకం 96లో, అంటే మొదటి 100ఏళ్లలో చెప్పిన మాట అండి. అలా రమ్ము అని చెప్పి త్వరగా వస్తున్నానని చెప్పి నేటికి 1900 సంవత్సరాలు గతించిన యేసు రాలేదు అంటే ఎందుకు రాలేదు అని ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తున్నాడా అది ప్రశ్న. ఏమండి భర్త ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి, అమ్మాయి నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు అన్నీ ఏర్పాటు చేయి, భోజనం ఏర్పాటు చేయి, నేను వెంటనే వస్తానని చెప్పేసి 20 ఏళ్ల వరకు రాలేదనుకోండి, బయటికి పోయిన భర్త ఏమనాలండి ఆయన్ని? ఆయన్ని ఏమనాలి? ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పి ఇప్పుడే వెళ్ళాడండి. అలా పోయిన నా భర్త 20 ఏళ్ళైంది ఇప్పటి వరకు రాలేదు అంటే ఉన్నాడా చచ్చాడా? అసలు ఉంటే రాడా లేదా చచ్చిపోయాడా? ఎన్ని అనుమానాలు రావాలి. ఏదో జరిగింది, ఏదో కారణం ఉండే తీరాలి కదండి. త్వరగా వస్తున్నానని చెప్పిన యేసుక్రీస్తు ఇంతవరకు 2004 అయినా రాలేదంటే ఈరోజు క్రైస్తవుడు ఈ మాటను పట్టించుకోకపోయినా, క్రైస్తవ్యానికి ఈ మాటలు అర్థం కాకపోయినా, ఏమండి హేళన చేసేవాళ్ళు ఎప్పుడు వ్యవస్థలో ఉంటూనే ఉంటారండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆ మాట పేతురు గారు రాశారండి. ఈ పేతురు పత్రిక క్రీస్తు శకం సుమారు 66లో రాయబడింది చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం క్రీస్తు శకం 66లోనే పేతురు ఈ మాటను రాస్తూ అప్పటికున్నటువంటి చుట్టూ ఉన్న సమాజం ఏమని ప్రశ్నిస్తున్నారో చెప్పాడండి. 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. అంచెదినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున నడుచుకొనుచు ఆ యేసుక్రీస్తు రాకడను గురించిన వాగ్దానమే మాయను ప్రశ్న అని అడిగారు. ఏంటయ్యా పెద్ద బీరాలు పలుకుని వెళ్ళిపోడు మీ ప్రభు, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నానని. ఏమండి ఏమండి ఈ మాట పేతురు గారు రాశారు అంటే బాధతో రాశాడంటారా, ఏదో వాళ్ళు తెలియక అలాగ అడిగారు కనుక రాశాడంటారా? వాళ్ళకి అనుమానం వచ్చిందండి, యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయి 33 ఏళ్ళు అయిందండి. అప్పటికే ఈ పుస్తకం రాసేటప్పటికే సుమారు క్రీస్తు శకం 66లో ఈ పుస్తకం రాయబడితే యేసు ప్రభు అప్పటికి చనిపోయి ఎంతకాలం అయింది? 33లో ఆయన చనిపోయారు అనుకుందామండి. 33 AD క్రీస్తు శకం 33 అండి ఆయన చనిపోయారు. మరి 33 అంటే 66లో రాశాడు పేతురు ఈ పత్రిక అంటే యేసు ప్రభు వెళ్ళిపోయి 33 సంవత్సరాలు మాత్రమే అయింది. 33 సంవత్సరాలకే ఆనాటి ప్రపంచం ప్రశ్నించింది ఆయన వాగ్దానము, ఆయన రాకడను గురించి వాగ్దానము ఏమాయను. పేతురులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే. ఆకాశాలు ఏదో అయిపోతాయంటాడు ఆయన వచ్చినప్పుడు, భూమి ఏదో అయిపోద్ది అంటున్నాడు, నక్షత్రాలు ఏవో అయిపోతాయి అన్నాడు. ఎన్ని కథలు చెప్పాడు అయ్యా మీ యేసు స్వామి, ఎన్ని కథలు చెప్పాడు యేసుక్రీస్తు. సృష్టి ఆరంభమును మొదలుకొని ఏమంటున్నాడంటే ఎలాగుందట, సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. అలాగే ఉంది కదా ఆకాశం, ఏదో యేసుప్రభు వచ్చేస్తాడన్నా, ఏదో లోకం ఏదో అయిపోద్ది అన్నాడు మీ యేసుక్రీస్తు. మరి ఏం కాలేదు ఇంతకీ మీ యేసుక్రీస్తు వస్తాడా? దేవుని పిల్లలారా ఇది ప్రశ్న. ప్రపంచ క్రైస్తవ్యానికి సవాలుగా నిలిచింది ఇది. దీనికి ప్రపంచ క్రైస్తవ పండితులు ఇచ్చే సమాధానం, దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడని ఆత్మను నశించుకోకూడదని అనుకుంటున్నావా? వ్రాయబడిన అదే మాటను అదే అధ్యాయంలో రాయబడిన మాటను చెప్పాలనుకుంటున్నావా? ఆయన రాకపోవటానికి కారణం ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించి రాత్రి ఆలోచించాలి. ఎందుకంటే యేసు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలను మనం చూద్దాం. 24 మత్తయి సువార్త కడదాం మరలా. 24 మత్తయి సువార్త మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనంలో అడుగుతున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను గురించి మధ్య ఎక్కువగా చెప్తున్నావు, నీ రాకడతో యుగ సమాప్తి అని ఉందో చూడండి కిందని, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవి, నీ రాకడతో యుగ సమాప్తి ముడిపడింది అంటున్నావు యేసుక్రీస్తు.
నీ రాకడతో యుగ సమాప్తి ముడిపడి అందుకే క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం అన్నాం దీన్ని. అంటే యేసు రాకతో విశ్వం వినాశనం అయిపోతుందా? అవును, ఆయన రాకతో ప్రపంచం విశ్వం నాశనానికి వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది, అంతర్ధానం అయిపోతుంది, కనబడని పరిస్థితికి వెళ్ళిపోతుంది, అదృశ్యం కాబోతుంది. ఇదంతా ఆలోచించండి. యేసు ప్రభువా, మరి ఏంటి? మరి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమైనా, హింట్స్ మాకు ఏమైనా ఇస్తావా? మేము తెలుసుకుంటాం అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, యేసు వారితో ఇట్లనే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. నా రాకడకు యుగ సమాప్తికి ఉన్నది ఏంటో తెలుసా? మీరు మోసపోతారు. ప్రపంచ మానవాళి మోసంలోకి వెళ్ళిపోతుంది, ప్రపంచ మానవాళి మోసంలో జారిపోతుంది. ఎలా మోసపోతున్నారు, ఎలా మోసపోతున్నారని మనం ఆలోచిస్తండి. కిందకి వెళ్దామండి, ఐదవ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. అనేక మంది క్రీస్తులు మోసం చేస్తారు మిమ్మల్ని, క్రీస్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారు అన్నాడండి. ఎలా మోసగిస్తాడండి? అంత మనం ఎర్రోళ్ళం అండి నమ్మేటానికి. నేను యేసును అని ఎవడైనా చెప్తే మనం నమ్మేసే కంత అమాయకులం అండి మనం అనుకుంటున్నారు కదండి. మీరంతా మీరంతా అలాగే అనుకుంటున్నారండి. ఏమండి, నేను నా 16 సంవత్సరం వరకు నేను అలాగే నమ్మానండి. తెల్లనివన్నీ పాలనుకున్నాను, నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నానే తప్ప క్రైస్తవ్యంలో పట్టిన ఈ భయంకరమైన పీడను నేను గుర్తించలేకపోయానండి. అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తుని అంటారు వాళ్ళు. ఎవరు వాళ్ళు, ఎలా అంటారు, ఏ విధంగా అంటారు అని ఆలోచిస్తే మరలా మరో పుస్తకంలోకి వెళ్ళవలసి వచ్చిందండి. ఇప్పుడు మనకి యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ అంతా ఒక పెద్ద సర్క్యూట్ అండి. అనేక సార్లు చెప్తారు మా పిల్లలకి క్లాసుల్లో, ఇది ఒక పెద్ద సర్క్యూట్, ఒక చోటే ఉండదు. అంతా ఒక చోట, ఆవు పలానా రంగు, ఆవుని పో, ఆవు పాలు పలానా రంగు, ఆవుకి తోక అని ఆవు గురించిన పాఠంగా ఉండదు. ఒక మాట 66 పుస్తకాల్లో ఎక్కడో ఉంటే దానికి సంబంధించిన మరో మాట మరలా 26 పుస్తకాల్లో మరెక్కడో ఉంటుందండి. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలి, బైబిల్కి మనిషి తన కథను చెప్పకూడదు. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. అందుకే మరలా వెతుకుతున్నాం బైబిల్ని. బైబిల్ని వెతికితే మొదటి యోహానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నారండి, అక్కడ కనబడుతున్నారు వీళ్ళు. ఎలా కనబడుతున్నారో చూడండి, వాళ్ళు ఎలా కనబడుతున్నారు. మొదటి యోహాను పత్రిక 2:22 జాగ్రత్తగా తీసి చూడండి మీరు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. చాలామంది కాపర్లు ఉన్నారు, చాలామంది బైబిల్ తెలిసిన మరి మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారేమో, మరి జాగ్రత్త ఒకసారి చూడండి. యేసు కామ ఏమైనా ఉందా? కామ ఏమైనా ఉందో చూడండి. యేసు కామ ఉంది. ఏమన్నాడు? క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చదవమే రాదు అడికి అలా చదివితే. అసలు చదివేవాడికి కూడా చదవడం కూడా రాదు అలా చదివితే. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు అది కాదండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? అంటే యేసు క్రీస్తు కాడా? యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం, క్రీస్తు అన్న పదానికి అభిషక్తుడు అని అర్థం. అభిషేకింపబడిన వాడు అంటే రాజు అని అర్థం. ఇవన్నీ బైబిల్ డెఫినేషన్స్. ఇవన్నీ యేసు అనే పదానికి అర్థం రక్షకుడు, క్రీస్తు అన్న పదానికి అర్థం అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజు అని అర్థం. యేసు రక్షించువాడు, క్రీస్తు కాడు. యేసు రక్షించువాడు, క్రీస్తు కాడు అంటే రాజు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? అర్థమైందా లేదా? ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మన పాటే మనకి కథ చెప్పాలి. ఎవరు పడతామండి మనం?
యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటే ఏంటండి అర్థం? యేసు రాజుగా వచ్చేసాడా వస్తాడా? వస్తాడు అని మీరు పాడుతున్నారు, బాగా వినండి. చాలా తెలివైన వాడు అండి సైతాను, చాలా తెలివైన వాడు. వాడి జిమ్మిక్కులు, వాడి మంత్రాలు, వాడి తంత్రాలు, వాడు టక్కుటమార విద్యలు మనిషికి అర్థం కాదండి, మనిషికి అర్థం కావు. వాడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. మరలా యేసు రక్షకుడు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధికుడు? యేసు రాజు కాడు అనేవాడు తప్ప ఎవడ బద్ధికుడు? యేసు రాజా అని ఆలోచిద్దాం. యేసు రాజా ఇలా తడుగుతున్నాడు, ఇలా తడుగుతున్నాడు చూడండి. ఇది మూసేకెడు దీన్ని. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళాలి మనం. మళ్ళీ ఎవరన్నా నన్ను అడిగినా తప్పు చెప్పేస్తా, నిన్ను అడిగినా తప్పు చెప్తాడు. ఎందుకు? ఒక పాత పనికి మాలిన పాఠాలేయో బుర్రలో మనకు రింగు రింగు రింగును కదులుతున్నాయి. ఏమని కదులుతున్నాయి చూడండి బైబిల్లో. యోహాను సువార్త 18:37 పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభువుని చూసి. అని పిలాతు, నువ్వు రాజువా అంటే ఇలా ఆ మాట అడిగాడంటే చాలా హేళనగా అడుగుతాడు కదండి. ఏంటి చిన్న లుంగి బట్ట, ఈ ఒంటి నిండా ఈ దెబ్బలు, ఈ పరిస్థితి, ఒక అపరాధిగా నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక రోమా గవర్నర్ అండి వాడు, నువ్వు రాజువా అని అడిగేసరికి ప్రభు ఏమంటున్నాడు? యేసు, యేసుగా రక్షించేవాడును నేనే, నువ్వన్న ప్రశ్నకు రాజును నేనే అన్నాడు. నేను రాజునే అన్నాడా? కాదు, రాజుగా రాబోతున్నాను అన్నాడా? మీ బైబిల్ ఏముంది చెప్పండి. రాబోయే రాజునన్నాడా, వచ్చేసిన రాజునన్నాడా చెప్పండి. మరలా చదువుతారు, మరలా చదువుతున్నాడు పిలాతు మాట. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయన అడిగినందుకు యేసు, నీవన్నట్టు పిలాతు, నేను రాజునే. మరి నువ్వేం మారుతున్నావు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏది రైట్? రాజుగా రాలేదు ఆయన, అంటే రాజు కాడన్నమాట, రాజు కాడాయన. ఈ పాటలకు అద్దుబద్దు లేదు, ప్రతివాడు కవే, ప్రతివాడు పనికి మాలిన కవులు. ఎవరు వీళ్ళంతా? మోసపోతున్నారు మీరంతా, మీరు మోసపోతున్నారు మీరంతా. బైబిల్ తెలియక అపార్థం చేసుకున్న ఎందరో అభాగ్యుల అజ్ఞానపు మెదడులో నుంచి వచ్చిన తప్పుడు మాటలను నమ్ముతుంది నేటి ప్రపంచ క్రైస్తవ్యం. ఆంధ్ర క్రైస్తవుల గురించి నేను చెప్పడం లేదు. ఈ పాట మీరే పాడటం లేదు, అమెరికా వాడు అదే పాట పాడుతున్నాడు. వాడికి అసలు తెలియదు ఏమిది. బ్రిటిష్ వాడు అదే పాట పాడుతున్నాడు, వాడికేం తెలుసు బైబిల్? బైబిల్ తెలియక పాడుతున్న పాటలన్నీ వద్దాం, మరలా వద్దాం, మరలా వచ్చేద్దాం, మరలా వచ్చేద్దాం రండి. మరలా మొదట వ్యవహారం 2 వద్దాం. ఇప్పుడు మీ ఆన్సర్ చూశారు మీరు, యేసు ఒప్పుకున్నాడు, యేసు ఒప్పుకున్నాడు. యేసు స్వయంగా చెప్పాడు, నేను రాజుని, నేను రాజుని అన్నాడు. మరి మీ వాళ్ళు ఇలా పడుతున్నారు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? మోసపోతున్నారండి. తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. ఆ పాట పాడేవంటే నువ్వే విరోధివి క్రీస్తుకి. ఎన్ని సంవత్సరాలు మా పూర్వీకులు ఓ గీతాలు రాసి ఆలపించి ఆలపించి అలసిపోతే ఈరోజు వీడెవడో వచ్చి ఈ పాట కాదంటున్నాడు అనుకుంటున్నారా? శాస్త్రవేత్తల్ని నోరెత్తకుండా ముయించేశాను, లోక జ్ఞానాన్ని నోరెత్తకుండా ముయించాను. బైబుల్ 25 కష్టపడి తపస్సు చేసి చదివాను. ఎందుకో తెలుసా? ఆనాటికి నా 16 బైబిల్ ఎంత మనుషుల మధ్య అస్తవ్యస్తమైపోయిందో నేను ఆలోచించాను. బాధ, కుమిలిపోయాను, వేదన పొందాను. ఏంటి బైబిల్ ఇలా అయిపోతుంది? ఇందాక మన చైర్మన్ గారు అధ్యక్షుల వారు ఒక మాట చెప్పారు,
రోగం తీసేస్తామంటే జానండి జనం నిండిపోతారు. రోగాలు తీసేస్తామంటే జాను వాళ్ళకి పరలోకం వద్దు, జ్వరం పోవాలి. వాళ్ళకి పరలోకం వద్దు, కడుపులో నొప్పి పోవాలి. వాళ్ళకి పరలోకం వద్దు, పిల్లలు కావాలి. వాళ్ళకి పరలోకం వద్దు అన్నీ ఏ సభలు చూడండి. ఏమీ మీటింగ్ ప్రతి మీటింగ్లో వాక్యం రాదు వాడికి. వాడు వాక్యాన్ని బోధించలేడు, వాడు బైబిల్ చదవలేదు, వాడు డైరెక్ట్ దేవుడితో డీలింగ్, బైబిల్తో సంబంధం లేదు. డైరెక్ట్ మొబైల్ సెల్ ఫోన్తో మాట్లాడతాడు దేవుడితో. చచ్చిపోయిన తర్వాత వీడు బతుకుంటున్నా కానీ లేడంటే పరలోకానికి మాట్లాడుతూ చెబుతున్నాడు, నేను పర్లేదు చచ్చిపో నేను బ్రతుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అక్కడ ఎవరు కనిపించారట? పేతురు గారు కనిపించారు. అక్కడ పేతురు గారు కనిపించారట పరలోకంలో. పరలోకంలో పేతురు గారు కనిపించారు భక్తుడికి. ఇప్పుడు చెప్పారే డబ్బాలతో డబ్బు ఎన్ని లక్షలు మిగిలాయో. ఆ భక్తుడే పరలోకం వెళ్ళేసరికి పేతురు గారు కనిపించారు మ్యాగజైన్లో. ఆయన చెప్తున్నాడు, పేతురు గారిని అడుగుతున్నాడట, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారని. అప్పుడు పేతురు గారు అన్నారట, యేసుక్రీస్తు వారు పరదేశుకు అవతారం ఉన్నారని చెప్పాడట. అది ఎక్కడ ఉన్నది? పాతాళం అది. ఎంత జీమిక్ అండి, ఎంత జీమిక్. అసలు ఎవరైనా పరలోకం వెళ్తారా? ఎవరైనా ఎవరైనా వెళ్ళుంటారో వెళ్ళుంటారో చూడండి బైబిల్ ఏం చెప్పింది. యోహాను సువార్త 3:13 చూడండి. బైబిల్ వదిలేస్తారండి నేను. బైబిల్ ఎందుకు మనం నమ్మడం? ఎవరిష్టం నేను చేస్తాను ఇప్పుడు. ఏమండి నేను కూడా ఇప్పుడు ఏమో చేస్తాను. ఎంత ఈజీ అయిపోయిందండి, ఏముందుకు వెళ్తా? ఎంత ఈజీ అండి. అమెరికాకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక పాస్పోర్ట్ కావాలి, మరి అక్కడి నుంచి అక్కడ ఎవడో ఒక తలకెండి కూడా మనకు వీసా పంపాలి, ఆ తర్వాత మన దగ్గర టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి, అప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి. ఇమిగ్రేషన్ అన్ని అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలి. ఒక అమెరికాకి వెళ్ళడానికి ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే పరలోకం వెళ్ళడానికి ఎంత ఈజీ అయిపోయిందండి. ఏమంటున్నాడు యేసుప్రభు? పరలోకం యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన కుమారుడైన అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. వెళ్ళానంటే షడా, ఎవడైనా వెళ్ళానంటే షటా. ఏమన్నాడు యేసుప్రభు? 14 యోహాను సువార్త నేను వెళ్ళానన్నా నిలబడండి ఎవరైనా, ఎనీబడి. యోహాను సువార్త 14 చూడండి బైబిల్. ఇది మహాజ్ఞాన గ్రంథము, ప్రపంచ శాస్త్రాలనే మట్టి కరిపించింది బైబిల్. తప్పుగా బోధించి మనుషుల మధ్యన బైబిల్ని చిన్న భిన్నం చేయకండి. ఇలాంటి దొంగ భక్తుల వల్లనే బైబిల్ అపార్థం చేయబడుతుంది. బైబిల్లో ఉన్నది ఒకటి, వాడు చెబుతున్నది మరొకటి. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 14 యోహాను సువార్త 3 నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో పరలోకంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద పరలోకంలో ఉండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. అంతవరకు మీరు ఎవరు రారు, పరదేశంలో గడిపోవాలి. ఆగమనంలో జరుగుతుంది పరలోకం వెళ్ళడం. అంతవరకు ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఏలియాల వెళ్ళిపోయండి అగ్నిరథాల మీద అనుకుంటున్నారా? రేపు రండి పాఠం చెప్తాం. హానోకు ఎలా వెళ్ళిపోయి పరలోకానికి అనుకుంటున్నారా? రేపు వచ్చి కూర్చోండి చెప్తాం. ఎసెన్స్ అండి, ఎసెన్స్ తీసాం బైబిల్లో నుంచి. ఎసెన్స్ ఎలా వెళ్ళిపోయి పరలోకం. అమ్మ ఇప్పుడేనమ్మా, ఈ మధ్య నీతో రావులు పారని ఒక మహాభక్తుడు వెలిశాడు. డైరెక్ట్ అయిపోతున్నానండి నేను, ఎందుకంటే ఈటీవీ వాడు భయంకరంగా చూపించారు రాష్ట్రమంతా. ఈనాడులో జీవ జలాలు వదులుతుంది జులు అంటున్నాడు ఎడ్డింగ్. యశుప్రభు దేవుని ప్రార్థిస్తున్నాడట, బిడ్డాను ఒక స్కూటర్ కొనుక్కోనడట. అంత సొమ్ము లేదు సుప్రభు అనడటే, అంత సొమ్ము ఉందో లేదో దేవుని పెట్టాడు దేవుడు తెలియదా? వెంటనే భక్త బృందాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, దేవుడు స్కూటర్ కొనుక్కోమన్నాడు అన్నాడు. వెంటనే తెల్లారి చేసి స్కూటర్ కొనుక్కు పెట్టినట్టండి. ఆ తర్వాత 4-wheel మీదకి వెళ్ళింది భక్తుడి ద్వారా ఒక మైండ్ కారు. తర్వాత కారు గురించి కారు కొనుక్కోమన్నాడు దేవుడు. నమ్ముతారు అవిటన్నిటిని? ఒక వెర్రి వాడిని పేపర్లో వేసి ఆ వెర్రి వాడికి 50 రూపాయల గ్లాసు నీళ్లు తాగించి ఆ గోదావరి నీళ్లు జీవజాలాల పేరు మీద
వాడికి జెమ్మికలు గెమ్మికలు చేస్తాడు, ఇంకా పిచ్చివాడుగానే ఉన్నాడు, వాడు మాయ చేస్తున్నాడు అని రాష్ట్రం అంతా గోల పెట్టింది ఈటీవీ, ఈనాడు పత్రిక. మన వాళ్ళు క్రైస్తవ తరవాను కదలవా, క్రైస్తవ్యమాను మేలుకోవా, ఇంకా ఈ మాయలోనే ఉంటావా? ప్రభువా, నీ రాకకు యుగ సమాప్తికి సూచన లేవని అడిగితే ఆయన చెప్పిన మొదటి మాట, ఎవడు మిమ్మను మోసపరచకుండా చూసుకోండి, చూసుకోండి. ఏమంటే నిజంగా మహా అద్భుతం అండి. బైబిల్ నాకు ఎవరి మీద కక్ష లేదండి. నేను చేసినట్టు సవాళ్ళు వాళ్ళకి ఏమనండి, వాళ్ళు చేయరండి, నేను దొరికిపోతారు అడ్డంగా. వాళ్ళు చేయరండి, బైబిల్ తెలియదు వాళ్ళకి, వాళ్ళకి బైబిల్ తెలియదండి, వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు కనుక సవాళ్ళు చేయలేరండి. వాళ్ళు ఏలియా సవాళ్ళు చేశాడండి, తెలుసా మీకు సవాళ్ళ ఏం చేయమంటాను, దించమంట వాటి ఎందుకు దించుతాను దేవుడిని, దేవుడు అగ్ని అగ్ని దించుతాను కిందకి, తీసుకురా మీ వాళ్ళందరూ అన్నాడు, తీసుకురా ఎంత మంది ఉన్నారు తీసుకురా, వందల మంది ఆ దించడం పనిలేదు, నేను ఒక్కడే ఉంటాను అన్నాడు. దించాడు అగ్ని ఆకాశాలు ఉండే, మండించాడు అగాధాన్ని, నేలతో తడిపిన దాన్ని మండించేశాడు. రే ఏసేమన్నాడు అంతే, దొంగలు దేవుని వాక్యము అధికారము గలదానిగా యేసు బోధించాడు అన్నాడు. రాజీ పడే ప్రసక్తి లేదండి దేవుని జ్ఞానం దగ్గర. బ్రతిమలాడి చెప్పుకోండి, ఎవరికి బ్రతిమలాడవలసిన అవసరం లేదు, జ్ఞానం ఇది, జ్ఞానం ఇది. అవును, ఒక మంచి మాట చెప్తాను సార్, మీరు ఆనందించి ఒక మంచి అద్భుతమైన మాట చెప్తాను. అపోస్తుల కార్యాలండి ముగించుకుందామండి. అపోస్తుల కార్యాలు పౌలు గారండి, ఎంత గొప్పవాడో మీకు తెలుసు కదండి. పౌలు గురించి నేను మీకు చెప్పిన అవసరం, మహాభక్తులు అండి ఆయన. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యం అందరూ చేయండి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము ఏమండి 19వ అధ్యాయం 11-12 వచనాలు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. వండర్ఫుల్, నమ్ముదాం, సత్యం ఇది, సత్యం అండి ఇది, ఇందులో ఎదురు లేదు. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతన్ని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగమును వారిని విడిచెను, దయ్యమును కూడా వదిలిపోయెను. ఇది బైబిల్ అండి, మీరు అందరూ నమ్ముతారు. పౌలు ఎంత గొప్పవాడండి, ఎంత వరాలు ఇచ్చాడండి ఆయన, పరిశుద్ధాత్మ వరాలు, ఎలాంటి వరాలు ఇచ్చాడు మళ్ళీ చూద్దామండి. 19:11, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. మొదటి తిమోతి 5:23 చూడండి. ఇప్పుడు మొదటి తిమోతి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, మళ్ళీ చెమ్మాట ఉంటానండి, బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. మొదటి తిమోతి 5:23, తిమోతి తన ఆత్మీయ కుమారుడు అని మీకు తెలుసు, పౌలికి, పౌలికి కుమారుడు కదండి, నేను కనిన నా కుమారుడు తిమోతి అంటాడు. తిమోతి భక్తుడు, మంచి సేవకుడు, తోటి యోధుడు, పౌలుకు సహకారుడు, ఇవన్నీ మీకు తెలుసు, బైబిల్ చదివారు మీరంతా, వెరీ గుడ్. ఇప్పుడు పౌ ఎవరికి అస్వస్థత ఉంది, తిమోతి గారికి జబ్బు చేసింది. ఇప్పుడు తిమోతి గారికి ఏమంటున్నాడు, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు పౌలు, ఏమండి పౌలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించండి. మహా అద్భుతాలు సూచక్రియలు పౌలు చేత చేయించాడే, అతనికి తగిలిన శరీరానికి తగిలిన చేతి గుడ్డలు రోగుల దగ్గరికి తీసుకువెళితే రోగాలు విడిచిపెట్టి పోతున్నాయే. ఇప్పుడు ఏంటి పౌలు తన శరీరానికి ఒక గుడ్డము కంటించి ఎవరి చేతైనా తిమోతి దగ్గర తీసుకెళ్ళి ఆయన మీద పెట్టమనలేడా, పెడితే జరగదా స్వస్థత, జరగద గనుకే
పౌలు ద్వారా ఈ పత్రిక వ్రాసేటప్పటికే పౌలుకి ఇవ్వబడిన వరాలు నిలిచిపోయినట్టుగా కనబడుతుంది బైబిల్లో. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు తపస్సు చేశానండి, బైబిల్ మీద తపస్సు చేశానండి. ఎవడో మాయవాదులు నమ్మనందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి జబ్బు చేస్తే ద్రాక్షారసం తాగమంటాడేంటి? స్వస్థత వరాలు కలిగిన పౌలు ఒక గుడ్డ ముక్క తన శరీరానికి అంటించి తిమోతి దగ్గరికి పంపించి బాగు చేయలేడా అండి? ఇంకా చూస్తారా, రెండో తిమోతి 4వ అధ్యాయం, రెండో తిమోతి 4వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. రెండో తిమోతి, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, త్రోఫిము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తినట్టున్నాడండి పౌలు. వీడు రోగి అయిపోయాడా? మాల్టా అండి, మిలేత్ అంటే మాల్టా దేవం అండి, మధ్యధరా సముద్రంలో ఉంది కదా. త్రోఫిము రోగి అయినందున ఆ రోగముతో ఉన్న వాడిని నాతో కూడా ప్రయాణం చేయించలేకపోయాను, అందువలన ఆ రోగముతో ఉన్నవాడిని విశ్రాంతి అవసరం అని నేను మిలేతులో విడిచిపెట్టేశాను అంటున్నాడు. అంటే పౌలు దగ్గర స్వస్థత వరం లేదా? ఆలోచించండి. ఏమండి, నేను మీరు చదివినట్టు బైబిల్ చదవను, నేను మీరు చదివినట్టు బైబిల్ చదవను. ప్రతి దాన్ని పిన్ టు పిన్ చదవాలి. చదవకపోతే ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. విశ్వ వినాశనానికి ముందు ప్రపంచ దేవుని పిల్లలైన క్రైస్తవుల మధ్య జరుగుతున్న ఈ ఘోర అరాచకాలు చూస్తుంటే అసలు దేవుని పిల్లలు కాని వారి మధ్య ఇంకెలాంటివి జరుగుతాయో చెప్పండి. బైబిల్ కలిగిన క్రైస్తవుడే మోసపోతుంటే, బైబిల్ కలిగిన నేనే బైబిల్లో ఏమున్నదో ఏమి జరుగుతున్నదో తెలియక, ఏ కాలమునకి ఏది రాయబడినదన్న ఆలోచన లేక ఎన్ని తప్పులు చేస్తున్నామండి. మూడో చూస్తారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి, నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమును ఉపచరించువాడునైనా ఎఫ్రుదుతును మీ యొద్దకు పంగుట అగత్యమని అనుకుంటేనే, అతడు రోగి ఆయను, అతడు రోగి అయిపోయాడు కనుక మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాడు, కానీ నేను మీ దగ్గరికి పంపలేకపోతున్నాను. ఏ స్వస్థపరచలేడా? ఎఫ్రుదుతును స్వస్థపరచలేడా? త్రోఫీమును స్వస్థపరచలేడా? తిమోతిని స్వస్థపరచలేడా? స్వస్థత వరాలు కలిగిన అపొస్తలుడైన పౌలుకే ఈ పత్రికలు రాసేటప్పటికే ఆయనకు వరాలు ఆగిపోయాయని బైబిల్ చెప్పింది. దేవుని పిల్లలారా, అమాయకులైన క్రైస్తవ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీరు స్వీకరించాలి ఈ మాటలు. నాకు ఎవరు విరోధి కారు, వీళ్ళు నాకు సమగుజ్జి కాలేరు వీళ్ళెవరు కూడా. అయినా సరే వాక్యాన్ని చెబుతున్నాను, మీరు నమ్మాలి వాక్యాన్ని. అపోస్తలుడైన పౌలు మహా అద్భుతాలు సూచక్రియలు స్వస్థత వరాలు కలిగిన భక్తుడు, అప్పటికే అతని కాలానికే అవి ఆగిపోతే, అప్పటికే అతనికి ఆగిపోతే నేడున్న ఈ స్వస్థత వరాల భక్తులకు ఎవరిచ్చారు స్వస్థత వరం? ఆలోచించండి, ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక వార్నింగ్ ఇచ్చాడండి, రాస్తూనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8 ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకే ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనయ్యున్నప్పుడు పిల్లవాణి వలె మాటలాడితిని, పిల్లవాణి వలె తలంచితిని, పిల్లవాణి వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడు
పిల్లవాడినే పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఏదైనా ఏమన్నాడండి 8వ 7వ 8వ 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 ప్రవచనములైనను నిరర్థకమగును భాషలైనను నిలిచిపోవును. ఇవన్నీ నిలిచిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి. ఎందుకో తెలుసా ఇవన్నీ ఆగిపోతాయి? యేసు క్రీస్తు అని, యేసే క్రీస్తు అని ఒప్పించటానికి చేయబడినవి. సీనాయి పర్వత ప్రాంతంలో మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గరికి, నేనే వెళ్తాను బాబు, నేను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి వచ్చేసాను ఇక్కడికి, నన్ను మళ్ళీ ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళమంటావేటి అని దేవుడు అంటే, లేదు నువ్వు వెళ్ళాలి మోషేస్, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, మరి నువ్వు పంపించావని వాడు నమ్మాలిగా నన్ను? జీవము గల దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా అయిన తండ్రివైన నువ్వే నన్ను పంపించావన్న సంగతి ఇశ్రాయేలీయులు మన ప్రజల ముందు నా మాట వినాలిగా? అయితే నువ్వు తొందరపడద్దు, నీ చేతిలో కర్ర కిందన పడాయన్నాడు, పడేశాడు, పాము అయిపోయింది, పట్టుకో అన్నాడు, మరలా పట్టుకోగానే కర్ర అయిపోయింది. ఇది ఒకటే. రెండోది, నీ చెయ్యి నీ గుండె మీద పెట్టుకో అన్నాడు, పెట్టుకుంది, కుష్ఠరోగం వచ్చేసింది, మరలా చేయి మళ్ళా గుండె మీద పెట్టుకో అన్నాడు, మామూలు చేయి అయిపోయింది, నీళ్లు భూమి మీద ఉంపన్నాడు, ఇప్పుడు రక్తం అయిపోయింది. ఈ మూడు చేయి, నేను పంపించానని నీ మాటలు విని ఇశ్రాయేలీలు ఈజిప్టును వదిలి నేను మీకు వాగ్దానం చేసే పాలస్తీనా దేశానికి నడిపించటానికి నేను నిన్ను పంపానని ఇశ్రాయేలీలు నమ్మడానికి ఈ శుచిక్రియలు చేయమన్నాడు. ఎందుకు చేయించాడని? మోషే మాటలు ఇశ్రాయేలీలు నమ్మాలి అంటే ఇవి చేయవలసి వచ్చింది. మరి యేసుక్రీస్తు గురించి మీకు నిన్న చెప్పానుగా, 12వ అధ్యాయం యోహాను సువార్త ఎందుకు చేశాడు ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు వచ్చి నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను, మీరు నమ్మితే నిత్య జీవం పొందుతారు, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగాలి అప్పుడే మీకు నిత్య జీవం అని అన్నప్పుడు ఆ మాటలు నమ్మాలి అంటే ఏం చేయాలి? ఈయన ఏదో అద్భుతం చేయాలిగా, ఏదో స్వస్థత చేయాలిగా, ఏదో సూచక్రియ చేయాలిగా. అందుకు చేశాడు యేసుక్రీస్తు, అందుకు చేశాడు. కానీ ఆనాటి ప్రజలు మాటి మాటికి యేసు ద్వారా ఏదో సూచక్రియలు జరుగుతాయని, స్వస్థతలు జరగాలని యేసును వెంబడించారే తప్ప, యేసును నమ్మటానికి, ఆయనను పంపిన కన్న తండ్రి అయిన దేవుని నమ్మటానికి వాడు రాలేదండి. అందుకే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనము యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగిపోయాడు. ఎందుకు? ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. కనుక సూచక్రియలు ఎందుకు జరిగాయి? స్వస్థతలు ఎందుకు జరిగాయి? అద్భుతాలు ఎందుకు జరిగాయి? ఆయన మాటలు నమ్మటానికి. మరి పూర్ణమైన ఆయన మాటలు వచ్చేసాయా? పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది ఉంది పోతాదని ఇందాకే చెప్పాడుగా, వచ్చిందా? వచ్చింది పూర్ణమైనది. పూర్ణమైనది వచ్చిందన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియలేదు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలండి. అదే ప్రకటన గ్రంథం 22:18-19 వచనాలు. బైబిల్ పూర్తి అయిపోతుంది, సర్వసత్యం పూర్తి కాబోతుంది, సర్వసత్యం సంపూర్ణం కాబోతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఎవడైనను ఈ గ్రంథం మందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను దీనితో మరి ఏదైనా కలపకూడదని శాసించాడు. చూడండి అక్కడ మళ్ళా 19వ వచనంలో ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనను తీసి వేసిన ఎడలా అన్నాడు. జాగ్రత్త, ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. 66 పుస్తకాలతో మహాజ్ఞాన గ్రంథము సంపూర్ణమై మన మధ్యకు వచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా రాస్తున్నాడో అక్కడ. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఎంత చక్కగా రాస్తున్నాడో. వారు అపోస్తలులు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. బైబిల్ను స్థిరపరచుచుండెను, జీవము గల
ఆయన మాటలను స్థిరపరచుచుండెను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి అంటే ఆనాడు వారు మాట్లాడిన మాటలు దేవుని మాటలని కాయపరచటానికి స్థిరపరచటానికి ఇవన్నీ జరిగాయన్న సత్యాన్ని ఆయన చెప్పాడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా, బైబిల్ ఇప్పుడు చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన తన సంగతి మీకు నేను తెలియజేశాను, రాశాను. మీరేం చేయాలి? మీరు దానిని చదివిన ఎడల, ఎవరో ఏదో చేస్తే సూచి కాదు, మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి నా క్రీస్తు మర్మమును నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు. ఎంత చక్కగా చెప్పేశాడండి, ఎంత చక్కగా చెప్పాడు ఆయన. క్రీస్తు వాక్యము, ఆయన వాక్యం ప్రపంచం నమ్మాలి అంటే ఆయన చేసేటండి. నమ్మించాడా అండి? నమ్మించలేకపోయాడండి. ఆ మహానుభావుడే అన్ని స్వస్థత వరాలు చేస్తే ఆనాటి ప్రజలు నమ్మలేనప్పుడు ఈనాటి వాళ్ళందరూ నమ్మటానికే వెళుతున్నారండి. అక్కడికి నమ్మించాలనే చేస్తున్నారండి భక్తులందరూ. మీరు ఆలోచించండి ప్రియులా, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మువారు ధనులు అన్న తర్వాత కూడా ఏదో జరిగితే గాని నమ్మము అనుకునే మన స్థితి ఏ స్థితిలో ఎంత అధోగతిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, ఇంకొక మంచి మాట నేను చెప్తానండి, ముగిస్తాను. చాలా మంచి మాట అండి, మీరు అంతా ఆశ్చర్యపోతారు మాట్లాడి చూసిన తర్వాత. యేసుక్రీస్తు వారండి, చాలామందిని బాగు చేశారు ఆయన. బాగు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి? ఏమండి, ఎవరితో చెప్పొద్దు అన్నాడు తెలుసండి మీకు. అసలు ఆయన బాగు చేశారు, నేను బాగు చేశానన్న సంగతి మీరు ఎవరికి చెప్పకండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పు. ఏం చేశారు అక్కడ ముందైన? ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచిన తరువాత యేసుక్రీస్తు అంటున్నాడండి, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ. తర్వాత 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకోండి. ఇదే సందర్భం అండి, గుడ్డివాడిని కళ్ళు ఇచ్చాడండి ఆయన. గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరికి, ఎవరికి చెప్పకండి. మీరు చెప్పారు అనుకోండి వాళ్ళంతా పరిగెత్తి వచ్చేస్తాను అది నన్ను చెప్పేస్తారు. వాళ్ళు వినరు, మాటలు వినరు, నేను చెప్పే మాటలు వినరు. స్వస్థతలు కావాలంటారు వాళ్ళు. జనాలు రావాలంటే ఏం చేయాలండి? స్వస్థతలు పడేయాలంటే, ఏమన్నాడంటే ఇక్కడ ఆయన, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఖండితంగా చెప్పొద్దన్నాడు. ఇంకోటండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం అండి చూడండి, ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం అండి 16వ వచనం చూడండి, బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారి అందరినీ స్వస్థపరిచనుందా? కొందరికైనా. నీకు నిజంగా వరం ఉంటే వచ్చిన వాళ్ళంతా బాగుపడి వెళ్ళిపోతారు. చదవండి మన మాటని, మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం, బహుజనులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారు అందరినీ స్వస్థపరిచను. నన్ను ప్రసిద్ధి చేయొద్దు అంటున్నాడు మళ్ళీ వాళ్ళందరితో. వారికి ఆజ్ఞాపించాడు, ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. మైక్ పెడతారు కదండి, మైక్ బాగుపరచక ముందే ఒక స్వస్థతావరాల భక్తులు వచ్చి ఏమంటారు తెలుసా? గుండివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు అంటాడండి. ఏంటి, బాగు చేయక ముందే పబ్లిసిటీ? బాగు చేసిన యేసుక్రీస్తు పబ్లిసిటీ ఇవ్వద్దన్నాడు. బాగు చెయ్యలేని అబద్ధికుడు బాగు చేస్తానని పబ్లిసిటీ ఇవ్వమంటున్నాడు. ఆలోచించండి, పోనీ నేను బాగుపడిన తర్వాత ఏమంటారు స్టేజ్ మీదకి వచ్చి నిలబడినాను, కమాండ్ స్టార్ట్, నిలబడి ఏం జరిగిందో చెప్పినాను, ఏం జరిగిందో చెప్పినాను, ఏం జరిగిందో చెప్పాను.
అసలు యేసు చెప్పొద్దు అంటున్నాడు, చెప్పొద్దు, మీరు చెప్పొద్దు అంటున్నాడు ఆయన, నువ్వు చెప్పు అంటున్నాడు వీడు, నువ్వు చెప్పు. ఎవడ బుద్ధికుడు, ఎవడ బుద్ధికుడు? మరలా చెప్తానండి, మైదానంలో, విశాలమైన మైదానంలో నాకు స్వస్థత వరం ఉన్నదన్న వాళ్ళు రండి వేదిక మీదకి. కమాన్ ఎనిబడి. మరలా నేను వెళ్ళిపోతాను రెండు రోజుల్లో, మళ్ళా మీకు ఒక మాట ఇస్తున్నాను. ప్రపంచంలో, ప్రపంచంలో బెన్హిన్ మొదలుకొని రావుని పాలువలో ఉన్న ఇతర వరకు, ఆయన పేరు నాకు తెలీదు, ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీకి నిలబెట్టండి. సవాల్, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళ ఎదురుగుండే. బైబుల్ అండి ఇది, బైబుల్. బైబిల్లో రాయబడింది ఏంటి? అలాంటప్పుడు అపొస్తలుడైన పౌలు ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపొస్తలుడైన పౌలు ఎందుకు త్రోఫిమును బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపొస్తలుడైన పౌలు ఎందుకు ఎఫెసును బాగు చేయలేకపోయాడు? ఒకనాడు అతని చేతి గుడ్డలు తగిలితే, రోగాలు వదిలినప్పుడు, దయ్యాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు నిలిచిపోయాయి కొంతకాలానికి. అది మొదటి శతాబ్దంలోనే జరిగిపోయింది. మొదటి శతాబ్ద కాలంలోనే వరాలు ఇవ్వబడ్డాయి. మొదటి శతాబ్ద అంతంకు వచ్చేసరికి వరాలు ఆగిపోతున్నాయని చెప్పాడు. ఆగిపోయాయి కనుకనే చెయ్యలేకపోయానని చేతులెత్తాడు. ద్రాక్షారసం తాగమంటున్నాడు కడుపు జబ్బు నిమిత్తం. సోదర సోదరేమనులారా, ఎవరైనా మీరు ఆలోచించండి, పీడి సుందరరావు లేచిన తరువాత స్వస్థత సభలను మార్చేసి ఉత్సవ పండుగలని బ్యానర్ మార్చేశారు. మత్తయి సువార్త 24:24, తండ్రి ఇప్పుడు ఎవరికి స్వస్థత వరాలు ఇవ్వటం లేదు. నీ తండ్రిని నువ్వు అడుగమ్మా, నువ్వే అడుగు నీ తండ్రిని. దేవా నేను బాగులేను, నన్ను స్వస్థపరచు, నువ్వే అడుగు. నీ తండ్రి నీకు బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. ఆలోచించండి. అందుకే యేసు అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఎవడు క్రీస్తు విరోధి? క్రీస్తులోని మనల్ని వెంటాడి వేటాడి దొంగిలించాలన్న దొంగే మన పక్షాన విరోధిగా. బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మనకు అర్థం కాకుండా తప్పుడు మాటలతో, తప్పుడు చేతనతో అమాయకులైన క్రైస్తవులను మోసగిస్తూ ఈరోజు అనేక మంది క్రైస్తవేతరుల దగ్గర మనం తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. హేతువాదులు వరంగల పట్టణంలో కోడిని చంపి వేదిక మీదకు తీసుకొచ్చి కేఏ పాల్తో సవాలు చేశారు, ఈ కోడిని బ్రతికించమని. ఉత్తర భారతదేశంలో పోతున్న శవాన్ని తీసుకొచ్చి వేదిక మీద తీసుకొచ్చి లేపమన్నారు, వాళ్ళు సవాలు చేశారు. నిజంగా దేవుడే ఆ స్వస్థత వరం అంటూ నాకు ఇస్తే నిజంగా ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేసేవాడిని, నేను బ్రతికిస్తానని, నేను బాగు చేస్తాను. ఈటీవీ ఏంటి, జెమినీ ఏంటి, తేజ ఏంటి, సిఎన్ఎన్ ఏంటి, బీబీసీ ఏంటి, రండే, యెహోవాయే దేవుడిని నిరూపిస్తాను, నేను చేసి అని చెప్పి చూపిద్దరు. కానీ అవి లేవు గనుక, నాకు రావు గనుక నేను వాటిని చెయ్యలేను. దేవుని పిల్లలారా ఆలోచించండి, ఈ విశ్వ వినాశనానికి ముందు అనేక మెలకువలు దేవుడు మీతో చెప్పాలి అనుకున్నాడు, చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. అందుకే యేసు ఎందుకు రాలేదో మీకు అర్థం అవ్వాలి. ఎందుకు యేసు రావటం లేదు? వెళ్ళిపోయిన యేసు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు యేసు స్వామి రావటం లేదు చూద్దాం. అసలు సిసలైన దేవుని రాజ్య సువార్త ప్రపంచానికి ప్రకటించబడలేదు. 24 మత్తయి సువార్త 14 వచనం చూడండి ప్రియులారా, ఏమి బోధించబడుతుంది మరి? అబద్ధ బోధ సోదరా, అబద్ధ బోధ. 24 మత్తయి సువార్త 14, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందు అంతటా ప్రకటింపబడిన తరువాతే అంతం అన్నాడు చూడండి అక్కడ. ఈ రాజ్య సువార్త, అసలు యేసే రాజుగా రాలేదని చెప్పుకునే ఈ బోధలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నదని మొదటి రాకడలోనే యేసు చెప్పి పిలాత ముందు నిలబడి నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అని ఆయన చెప్పిన యేసుస్వామి మాటలని మర్చిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఇంకా రాజుగా వస్తాడని పాటలు పాడుతున్నారు. ఆ రోజే ఈ కార్యక్రమాలు, స్వస్థత వరాలు ఆగిపోతే దేవుడు నాకు ఇచ్చాడు, నేను స్వస్థపరుస్తానని అందరినీ మొదలు పెడుతున్నారు.
దేవుని పిల్లలారా, యేసు ఆగమనం ఎందుకు జరగలేదో, నిజంగా జరిగితే అబద్ధ బోధనతో మనం అంతా ఏమైపోతామో ఒక్కసారి మీరు రాత్రి ఆలోచించండి. ప్రభువా నాకు తెలియదని నువ్వు అంటే ఒప్పుకుంటాడు ఆయన? ప్రభువా నేను అర్థం చేసుకోలేకపోయాను అంటే ఒప్పుకుంటాడు? ధనవంతుడు ఆ పాతాళంలో బాధపడుతూ ఈజిప్టు దేశంలో ఉన్న తన తమ్ముడు గురించి మాట్లాడుతూ, తండ్రివైన అబ్రహామ ఒక్కసారి ఆ రాజర్ని మా ఇంటికి పంపించవా అని అడుగుతున్నాడు. ఎందుకు? వాస్తవాన్ని ప్రకటించమని. పొద్దునాయన మృతులు ఎవరూ భూమి మీదకు వెళ్ళి ప్రకటించే అవకాశం ఈ పాతాళంలో లేదు. ఆ చట్టం ఇక్కడ లేదు. మరణించిన వారు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు చెప్పడానికి అంటున్నాడు. ఆ పాతాళంలో బాధపడుతున్న ధనవంతుడిని చూసి అబ్రహాం తండ్రి నంబరా, బ్రతుకున్న వారు బ్రతికిన వారికి ప్రకటించాలే తప్ప మృతులైన వారు మృతులలో నుండి లేచి అక్కడికి వెళ్ళి ప్రకటించడం తప్పు నాయన అన్నాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను, అందుకే తండ్రి నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపు. ఇప్పటికే మనం ఇంకా బైబిల్ని అర్థం చేసుకోకపోతే, ఇంకా దీన్ని అపార్థం చేసుకుంటే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి.